सार मेमू आये जून 17 तेदी सीएम गारु संतकं पेट्टारु अप्पटि प्रवेट स्कूल की वेल्लकुंडा प्रवेट गत्यंतरं लेक उद्योगालु इस्तडनि 6852 मंदिकि सर्टिफिकेट वेरिफिकेशन जरिगिते अंदरिकि इस्तडनि प्रवेट स्कूल कूडा मानुकोनि इंटि दग्गर उन्नाम आ महानुभावुडु चिवरिकि 5887 असेंब्लीलो प्रकटिंचि केवल 4072 पोस्ट इच्चाडु अंदरु एवरिकि इच्चाडु ఒకే కేటగిరీకి ఇచ్చారు ఓసి వారికి ఇచ్చారు కానీ ఎస్సి ఎస్టి బిసి మైనారిటీలు వికలాంగులకు ఉద్యోగాలు లేవండి 5 జిల్లాలు లేవు నిన్ననే జరిగిన విషయం కడప కర్నూలు ప్రకాశం గుంటూరు కృష్ణా నెల్లూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లేవండి ఒక్కరికి రాలేదు ఒక్కరికి రాలేదండి మరి మేము బడుగు బలిగిన వర్గాలమని ఆ మహానుభావుడు నేను బడుగు బలిగిన ఉంటాను మాటిస్తే మనం చెప్పను మహానుభావుని మీ దేవుని అన్నాడు ఈరోజు దేవుడు గారు మాకు ఏముడైపోయాడు ఇంకా మా ప్రాణాలు పోతాయి మరి ఏముడే కదా మరి అలాగే అయిపోయింది మా పరిస్థితి ఆయన విమర్శించడం కాదు మరి మా విషయాన్ని మరి ఇతర నాయకులకు సజ్జల రామకృష్ణ సార్ దగ్గరికి వెళ్తే మీరేమని చేసుకోండి కోర్టులకు పోండి ఏమని చేసుకోండి అని ఆయన అంటాడు బొత్సారి గడికి పోతే లిస్ట్ లేవు గిస్ట్ లేవు మీకు ఉద్యోగాలు అయిపోయినాయి అద్దాలు సేపు క్లోజ్ చేస్తాడు అంటాడు అంటే బడుగు బలిగిన వర్గాలని జగన్మోహన్ రెడ్డి సార్ గారు అని ఆయన సొంత జిల్లా కడపలో ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు సార్ గారు మరి ఆయన జిల్లాలోనే ఉద్యోగం ఇవ్వకుండా బొత్స సత్యనారాయణ సార్ గారి జిల్లా విజయనగరం జిల్లాలో ప్రతి ఒక్కరికి ఇచ్చుకున్నాడండి ఎంతమంది క్వాలిఫైడ్ అయితే అంతమందికి అంటే కడప జిల్లాకి ఇలా మరి మా జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఆలోచిస్తుండ్రో లేదో మేము మాత్రము ప్రాణాలకు తెగించాం అయ్యా మహానుభావ జగన్మోహన్ రెడ్డి సార్ గారు మా ఇంటి దేవుడు వైతో మా పాలిట యముడు వైతో మేము సోమవారం వరకు చూస్తాం మేము సెల్ టవర్ కూడా ఎక్కినాం ప్రాణాలకు తెగించి నేను పులివెందుల రమేష్ సారు అందులో పొదిలి వెంకటరావు సార్ గారు ఉన్నారు ఉదయం 9 గంటలకు ఎక్కితే సాయంత్రం 6 తిరిగినాం అయినా ప్రభుత్వం చలించలే అంటే మమ్మల్ని సహవలదా మా పాలిట యముడు కావాలని మీరు ఏమయ్యా బొత్స సత్యనారాయణ సార్ కానీ ఆయన మన సజ్జల రామకృష్ణ సార్ కానీ మమ్మల్ని అనుకోవడంలే అంటే మేము బడుగు బలిగిన వర్గాలము మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఓల్డ్ ఒకే కేటగిరీకి ఓసీ కేటగిరీకి 8 జిల్లాలకు ఇస్తారా ఎంత అన్యాయము దీన్ని జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఆలోచించాలా మా పాలిట దేవుడు వైతో యముడు వైతో రేపు సోమవారం కానీ మాకు కానీ నిర్ణయం రాకపోతే మేమందరము నీ ఇంటి ముందు వచ్చి ముట్టడి చేసి మేము ఆత్మహత్య చేసుకుంటాం మాకు వెంటనే భరోసా రావాలా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసిన ప్రతి ఒక్కరికి రావాలా 8 జిల్లాల్లో ఆ జిల్లాను కూడా మేము తెలియపరుస్తున్నాము దయవించి మాకు యముడిలాగా కాకుండా దేవుళ్ళలాగా ఉంటే మరి ఒకసారి 2024 సీఎం చేసుకుంటాం లేకపోతే మాకు యముడైనప్పుడు ఎలా ఉంటుందో మా శవాల మీద ఏర్పో మా శవాల మీద ఉంటారో మాకు దేవుడు ఇతరం మీరే తెలుసుకోండి జై జగన్ జై జగన్ జై జగన్ మాది చిన్న సంసారం నా జీతం నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వయసుకొచ్చారన్న మరి 98 క్వాలిఫై ఉన్నారన్న ఆనాడు మీ నాన్నగారు మాకు లేక్ వీలో కూడా వాగ్దానం చేస్తారన్న ఆనాటి త్రూతోనే ఉన్నానన్నా నేను అలా మీరు దేవుడు అన్న మీ నాన్నగారు కోసం మేము మా ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు దండం చేసుకుని దండం పెట్టుకుంటామని అన్నం పెడతారని ఎన్నో నాకు లోన్ ఇచ్చాడన్న కానీ ఆ లోన్ కట్టకపోతే దాన్ని మళ్ళీ తిరిగి మీరే మీ నాన్నగారే లోన్లు రసీదు చేశారన్న మాఫీ చేశారు అప్పటికి నేను బ్రతుకుతానే ఉన్నానన్న మీరు చంద్రబాబు నాయుడు మా ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వండి అన్యాయం చేసినందుకు అప్పుడు ఏడ్చుకుంటానే బతుకుతున్నామన్న మరి మీరు మొన్న 2019లో మీరు పాదయాత్రలో మాకు వాపించిన దానికి మా కుటుంబం మా ప్రాణం పైగడ వచ్చిందన్న అన్నిస్తాడు వైఎస్ఆర్ గారి కుమారుడు ఆయన దేవుడు ఆ వంశము మానవం చెప్పని వంశము ఆయన ఇస్తాడని నమ్మకంతో మేము మా పిల్లలు బతుకుతున్నామన్నా ఇప్పుడు ఆయన పెళ్లి చేసే టైం వచ్చిందన్న నా దగ్గరకు రూపాయి కూడా లేదన్నా మరి ఆయన పెళ్లి మా నేను జగనన్నమ్మకి ఉద్యోగం ఇస్తానన్నారన్న మా పెళ్లి చేయాలన్న అడుగుతున్నారన్న మరి మీ దండం దాడతామన్నా మరి మీరు కొంతమందికి ఇచ్చారన్నా కొంతమందికి ఇవ్వలేదన్నా నాకు 55 మార్కులు వచ్చినాయి అన్న మరి అదిష్టం పిఎస్సి క్యాండిడేట్ ఉన్నాను నేను ఎస్సీఐ ఉన్నానన్న మరి నా తోటి మిత్రులు కూడా నాన్న ఆ మార్కులు వచ్చి చాలా మంది రోడ్డు పడి అలాడిపోతున్నామన్నా మరి మా కుటుంబాన్ని మేము బతికించుకోవాలన్నా మరి అడిగి నేను మరి సరైన పోర్టల్ కూడా చేయలేకపోయానన్నా నేను బతికి పని పెడుతున్నానన్న నా పిల్లలు అందరూ నాకు అలాడిపోతున్నానన్న వాడు పని చేసుకుని బతులు ఆడతాడన్న పెళ్ళి లేదన్నా మీ దేవుడన్నా మీరు మాట అంటే మాట మడం చెప్పిన దేవుడన్నా
మా కుటుంబానికి మా ఈ రాష్ట్రానికి మీరు గొప్ప దేవుడన్న ఇంతవరకు వారన్న మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మమ్మల్ని మన మందికి అన్నం పెట్టారన్న అన్నం కూడా మనీ కట్టలేదన్న ఆ ఇచ్చే ఉద్యోగం అందరికీ అన్నం పెట్టారన్న మీకు అన్నం పెడతాం అని మీకు ఆధారం మీ పేరు నా పేరు ఆనంద్ పొందాన అన్నం పెడతామన్నారు చచ్చిపోతాం చచ్చిపోతున్నా రాణ చాగారి అని చెప్తే కాపాడమని ప్రార్థిస్తున్నాను.